संगारेड्डी जिल्ला पटांचेरु मंडलंलोनी चिट्कुल ग्राम पंचायती परिधिलो तेलंगाणा 21वा आविर्भाव दिनोत्सवं जेंडा आविष्करण कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा चिट्कुल सर्पंच नीलम मधु मुदिराज विचेसी कार्यक्रमानी प्रारंभिंचारु। अनंतरं नीलम मधु मुदिराज के कट चेसी ई कार्यक्रमानी प्रारंभिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू तेलंगाणा पार्टी टीआरएस आविर्भविंची 21 संवत्सरं पूर्ति चेसुकुन्न संदर्भंगा राष्ट्र मुख्यमंत्री केसीआर की प्रत्येक कृतज्ञतलु तेलिपारु। రైతు చనిపోతే ఆ కుటుంబం ఏమైతదో తెలియని బాధపడుతుంటే ఆ పిల్లలకు భార్యకు నేనున్న మీ ఇంట్లో ఒక కొడుకులాగా అని చెప్పి కేసీఆర్ సార్ రైతు బీమా కట్టుతుండు। రైతు బీమా మనిషి చనిపోయిన 11 రోజులలో 5 లక్షల రూపాయల చెక్ ఇస్తారు। అదే విధంగా వ్యాపారం చేయడానికి రైతులు పొలాలలో నాటేయడానికి అక్కడ కావాల్సిన డిఏపి యూరియా అవన్నీ పెట్టుకోవడానికి కూడా పంటకు ఫస్ట్ అప్పులు చేస్తుంటే మనం సీట్ల దగ్గర పోయి విలేజ్లలో ఉన్న సీట్ల దగ్గర పోయి అప్పు చేసి పంట వచ్చినాక పంట పైసల్లో అమ్మినాక ఇస్తాం సార్ అని చెప్పి తీసుకొచ్చి పంటలు వేస్తుండే। అలాంటిది లేకుండా ముఖ్యమంత్రి గారు 10000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం రైతు బీమాకి రైతు బంధు కింద 10000 రూపాయలు ఇస్తుండు। అట్లా 10 ఎకరాకి ఇస్తుండు, ఏదో ఒక అన్ని ఎకరాలకు గుంటకు కాదు ప్రతి ఎకరాకి ప్రతి గుంటకి ఇస్తుండు। ఇట్లా సంక్షేమ పథకాలు అదే విధంగా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి ఒక పేద కుటుంబంలో అమ్మాయి పుట్టితే ఆ పెళ్లి చేయాలంటే 1 లక్ష రూపాయలు ఏదైనా తండ్రి ఆ సోమత దగ్గర పెట్టాలంటే అప్పులు చేసి పెళ్లి చేస్తుండే। ఇప్పుడు రోజు రాష్ట్ర ప్రభుత్వం నేనున్నా అని చెప్పితే నెరవేర్చి ప్రతిదీ కూడా కళ్యాణ లక్ష్మి అయినా సరే షాదీ ముబారక్ అయినా సరే అదేవిధంగా ఆసరా ప్రించిన అయినా సరే ఆసరా పెంచిన అయినా సరే వితంతు ప్రించిన అయినా సరే ఒంటరి మహిళ పెంచిన అయినా సరే వికలాంగుల పెన్షన్ అయినా సరే 24 గంటల కరెంట్ అయినా సరే కాలేశ్వరం ప్రాజెక్ట్ అయినా సరే మిషన్ భగీరథ కింద వాటర్ అయినా సరే కేసీఆర్ కిట్ అయినా సరే అదేవిధంగా చెప్పుకుంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న అసెంబ్లీలో కూడా దళిత బంధు ఒక ఊర్లో దళిత బంధుకు కింద ఏర్పాటు చేసుకుని మా కాన్స్టెన్సీలో కూడా ఒక 3 గ్రామాలు ఎంచుకున్నారు। అక్కడ కూడా మనకు 100 ఇచ్చారు। అందులో కూడా ఒక్కొక్క గ్రామానికి 33 ఇంకొక గ్రామానికి 33 అట్లా ఇచ్చారు। ముందు ముందు కూడా మన గ్రామాలల్లో కూడా అన్నీ వస్తాయి బడ్జెట్లో పొందపరుస్తారు మన సీఎం సార్ కూడా। ఇది జాతీయ ప్రాజెక్ట్ చేయాలని కూడా ప్రధానమంత్రి కూడా చెప్తుండు ఎందుకంటే ఈ మన స్కీములు తీసుకుంటారు ఈ దానివల్ల దళిత వర్గం కూడా అంబేద్కర్ ఏ రోజైతే చెప్పిండో ప్రతి మనిషి అయితే ఆర్థికంగా అయినా సరే రాజకీయంగా అయినా సరే విద్యలో అయినా సరే ఎదుగుతాడో అప్పుడు సమాజం బాగుపడుతుందని చెప్పిండు ఆ రోజు అంబేద్కర్ గారు। అట్లా అంబేద్కర్ గారి ఆశయాలు తీసుకునే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి సంక్షేమ పథకాలు పెడుతుండు। కుల మత భేదాలు లేకుండా సంపన్న వర్గాలకు అందరికీ కాపాడే వ్యక్తి మన కేసీఆర్ గారు। జై భీమ్ జై భీమ్। ఈ రోజు చెప్తురు వీద పార్టీల నుంచి వచ్చి రేపు ఏం సంక్షేమ పథకాలు చేశారు అని చెప్పి అదే సంక్షేమ పథకాలు మీరు ఉన్నప్పుడు చేసేది ఉండే కదా ఇప్పుడు తెలంగాణ తెచ్చినాక చెప్పడం ఎందుకు మీరు ఉన్నప్పుడు చేస్తుంటే మీకే పట్టం కడుతుండ్రు కదా తెలంగాణ రాదనుకున్నారు తెలంగాణ నో అన్నోలతోటి కూడా తెలంగాణ జిందాబాద్ కొట్టించాడు కొట్టించడా లేదా నో అని చంద్రబాబు నాయుడు।